వెల్కమ్ టు సిరియాసి బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే కామెంట్స్లో నాకు చెప్పండి. ఈరోజు మీకోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే చాలామందిని ప్రాబ్లం ఇది అందరూ ఫేస్ చేసే ఉంటారండి. అందరూ అని కాదు, చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. అంటే పేగల సమస్య ఇది. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, తలలో స్వెట్టింగ్ అవ్వడం, తర్వాత పేగులు అవి రావడం. అది ఒక్కొక్కసారి ఏంటంటే మా పాపకు కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి. తను లాగేటప్పుడు తను ఏడ్చేది, దానికోసం జుట్టును కట్ చేయాల్సి వచ్చేది. ఎవ్రీడే నాకు ఇది ఒక పని అయిపోయేది, దాని జుట్టు లాగడం. అది చిన్న చిన్న గుడ్లలాగా ఉంటుంది, అది తీసేటప్పుడు తను చాలా ఏడ్చేది. సో ఇలాగ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నేను మంచి ఇది చెప్తున్నానండి. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ అంతా చూశాను, ఎలా పేర్లు పోగొట్టుకోవాలా ఎంత చూశాను. చాలామంది ఏం చెప్పారంటే హోమియోపతి వాడండి, అది వాడండి, ఇది వాడండి, మెడిసిన్ వాడండి అని చాలామంది చెప్పారు. అలాగే వేపాకు కూడా నూరి అది స్ప్రే చేయండి పోతాయి, డైలీ ఇట్లా స్ప్రే చేస్తుంటే సో వేప నూనె పెడితే పోతాయి అని రకరకాలుగా చాలామంది నాకు వీడియోస్ గురించి చూశాను, యూట్యూబ్ వీడియోస్ చూశాను, ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదండి. ఫైనలీ నాకైతే మాత్రం ఒకటి దొరికింది, అదే ఇది. చాలా చిన్న ప్యాకెట్ అండి, విచ్ కాస్ట్ ఇస్ 10 రూపీస్. చూడండి, శ్రీలక్ష్మి పేలం ఉందని ఉంటుంది దీని మీద. దీని లోపల వచ్చి చిన్న చిన్న ఒక పర్పుల్ కలర్లో ఒక మీకు చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయండి ఇవి. ఇవి ఏంటంటే ఒక 100 గ్రామ్స్ కొబ్బరి నూనెలో ఏం చేస్తారంటే ఒక నైట్ మీరు దీన్ని వేసేసి నానబెట్టేసేయండి. మీ పిల్లలకి పక్క రోజు ఈవినింగ్ వచ్చి దీన్ని ఆ కొబ్బరి నూనెని తలకు బాగా పట్టించేసి పక్క రోజు మార్నింగ్ వచ్చి దీన్ని తనకి హెడ్ బార్ చేయించేసింది. మీరు ఈ లోపల పేలే తనకి ఏదైనా ఉంటే దువ్వేయడం కానీ ఆ వీపి తీసేసేయడం కానీ అట్లా చేయండి. ఏదైనా ఉంటే కూడా ఒక 3 వీక్స్ దీన్ని వాడారంటే ఇంకా ఆ సమస్య అనేది ఉండదండి, జెన్యున్గా చెప్తున్నాను. మీకు కావాలంటే దీన్ని తీసుకోండి. ఇది యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చింది నాకు ముందు కూడా, నాకు ఊర్లో కూడా దొరికింది ఇది. ఎంత జస్ట్ 10 రూపీస్ అండి, ఒక ప్యాకెట్ అయితే సరిపోద్ది మీకు. ఆ కొబ్బరి నూనెలో 100 గ్రామ్స్ ఆఫ్ కొబ్బరి నూనె తనిగా తీసుకొని దాంట్లో దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసేసింది. అలాగే మార్నింగ్ కూడా మీ పాపకి ఈవినింగ్ టైంలో పెట్టేసి, ఇప్పుడు మార్నింగ్ ఈరోజు థర్స్డే నైట్ అనుకోండి, తనకి ఫ్రైడే తలస్నానం చేస్తుంది, ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే తనకి ఈవినింగ్ పెట్టేసి ఫ్రైడే మార్నింగ్ తనకి తలస్నానం చేయించేసింది. ఒకవేళ ఏదైనా తనకి పేలు ఏదైనా కుట్టినట్లు అట్లా అనిపిస్తే కూడా మీరు దువ్వండి, ఆ తనకి దాని లోపల ఉండే ఆ గుడ్లు అవంతా కూడా వీప్ అంతా కూడా తీసేసేయండి. సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక 3 వీక్స్ కంటిన్యూస్గా అయితే పెట్టొద్దండి, ఎవ్రీ వీక్ అట్లా మీరు పెడితే మాత్రం, వీక్లీ వన్స్ పెడితే మాత్రం అది చాలా క్లియర్ అయిపోద్ది, మళ్ళీ ప్రాబ్లం అనేది కూడా రిపీట్ అవ్వదు. ఎవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందననే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాలాగా సఫర్ అయిన వాళ్ళు చాలామందికి ఈ వీడియో చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.